हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे हेयर की और मंची पैक खचिता हेयर अने पड़वगा पेरगाली अनुकुने वालों प्रति यूज चेयंडी। एवरैते जुट्टु बागा पेरगालनुकुने वाळ्ळु लेडीस अयिना जेंट्स अयिना सरे तप्पकुंडा ई पैक तो कनुक मीरु हेयर पैक वेसुकुंटे हेयर लो उन्न ఏదైతే డాండ్రఫ్ ఉంటుందో ఆ డాండ్రఫ్ని పోగొట్టుకోవచ్చు। హెయిర్ కూడా చాలా చాలా ఒత్తుగా నల్లగా పెరుగుతుందన్నమాట। నిజంగా 3 మంత్స్లోనే మీ హెయిర్ అనేది ఒక్క వెంట్రుకు ఊడదు, చిట్లిపోవడం కానీ రాలిపోవడం ఇలాంటి సమస్యలు అయితే కనుక ఉండవన్నమాట। జుట్టు అనేది చాలా చాలా మీరు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో జుట్టు బాగా పెరగాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లుగానే మనకి జుట్టు బాగా పెరగలే చేయడానికి ఈ టిప్ అనేది చిన్నది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మనకి ఈ టిప్ కోసం మెయిన్గా కావాల్సినవి ఏంటంటే మందార ఆకులు అన్నమాట। మందార ఆకులు అనేవి శుభ్రంగా కడిగి దుమ్ము ధూళి లేకుండా మినిమం ఒక 10 నుంచి 15 వరకు మందార ఆకుల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి। మందార ఆకులు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట। ఇది మెయిన్గా ఎందుకు యూస్ అవుతుందంటే హెయిర్ని పొడవుగా పెరిగేలా చేయడానికి, అలాగే జుట్టు అనేది ఊడిపోకుండా, రాలిపోకుండా, చిట్లిపోకుండా, కుదుళ్ళు చక్కగా స్ట్రాంగ్గా ఉండేలాగా చేయడానికి మనకి మందార ఆకులు అనేవి మెయిన్గా యూస్ అవుతాయి అన్నమాట। కాబట్టి మందార ఆకులు యూస్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదన్నమాట। ఒక్క వెంట్రుకు కూడా తెల్ల జుట్టు అవ్వకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది। అలాగే ఒకవేళ మీ జుట్టు అనేది తెల్లగా ఉన్నా సరే ఇది యూజ్ చేయడం వల్ల నల్లగా కూడా మారిపోతుంది అన్నమాట। అన్ని రకాల జుట్టు ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి అయితే కనుక మందార ఆకులు చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి। కాబట్టి మీరు మందార ఆకులను అయితే కనుక తప్పకుండా తీసుకోండి, చాలా మంచిది అన్నమాట। తర్వాత ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి। నెక్స్ట్ మనకు కావాల్సినవి మెంతులు। నేనైతే మెంతులు నైట్ అంతా నానబెట్టాను అన్నమాట। మీరు ఈ టిప్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడే ఒక నైట్ ముందే మీరు పడుకునేటప్పుడు ఒక 2 స్పూన్ల వరకు మెంతుల్ని కొంచెం నీళ్ళల్లో మీరు నానబెట్టుకొని పడుకునిపోతే మనకు ఉదయం కల్లా ఈ విధంగా చక్కగా ఉబ్బుతాయి అన్నమాట। మెంతుల్ని మీరు నానబెట్టుకోండి। మెంతులు అనేవి మనకి జుట్టులో ఉన్న డ్యామేజ్ని పోగొట్టేసి జుట్టుని బలంగా చేయడానికి, కుదుళ్ళు బలంగా అవ్వడానికి కానీ, లేదనుకుంటే జుట్టు ఊడిపోకుండా రాలిపోకుండా కాపాడడానికి కూడా మనకి ఈ మెంతులు అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయన్నమాట। ఇది కూడా అంతే, తెల్ల జుట్టుని కానీ, పొడి బారడం జుట్టుని, అలాంటి అన్ని రకాల సమస్యలను పోగొట్టి జుట్టు చాలా చాలా హెల్దీగా పెరిగేలా చేయడానికి మనకి ఈ మెంతులు అనేవి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయన్నమాట। కాబట్టి మెంతులను అయితే కనుక ఒక 2 స్పూన్ల వరకు చక్కగా నీటిలో నానబెట్టేసేయండి। నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత మీరు ఇందులోకి వేసేసుకోండి। కావాలనుకుంటే ఆ వాటర్ కూడా వేస్ట్ చేసుకోకర్లా, ఆ వాటర్ కొంచెం పోసుకోవచ్చు। తర్వాత మీకు బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని కూడా అంతే ఒక 2 స్పూన్ల వరకు నైట్ అంతా నానబెట్టేసేయండి। బియ్యం, మెంతులు ఈ రెండు కూడా ఏంటంటే మీరు ఒకరోజు ఏ రోజైతే రాసుకోవాలనుకుంటున్నారో ఒకరోజు ముందే మీరు ఆటోమేటిక్గా వీటిని నానబెట్టేసేయాలన్నమాట। నేను ఆల్రెడీ ఒకరోజు నైట్ ముందే నానబెట్టేసాను। మనకి ఈ బియ్యం కూడా అంతే, మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి ఇవి మెయిన్గా యూస్ అవుతాయి। అన్ని రకాల జుట్టు సమస్యలు అయితే కనుక పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తాయన్నమాట। మీకు ఎటువంటి జుట్టు సమస్య ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి। కాబట్టి మీరు ఈ విధంగా బియ్యంని నానబెట్టుకొని ఈ విధంగా వేసుకోండి। బియ్యం నీళ్ళు కూడా అంతే, మీరు అంటే మనం జుట్టుకి రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనకి పేస్ట్ అవ్వడానికి కొంచెం మెంతుల నీళ్ళు అలాగే నానబెట్టిన బియ్యం నీళ్ళు కూడా పోసుకొని చేసుకోవచ్చు అన్నమాట। అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కలబంద, లోపల ఉన్న గుజ్జు కావాలి మనకి। కాబట్టి కలబంద లోపల ఉన్న గుజ్జుని అయితే కనుక తీసుకోండి। ఒకవేళ మీ దగ్గర కలబంద లేకపోతే ఇంట్లో పెంచుకున్నది మీరు ఏం చేస్తారంటే అలోవెరా జెల్ మనకు దొరుకుతుంది, దాన్ని సరే యూజ్ చేసుకోవచ్చు। మ్యాక్సిమం కలబంద గుజ్జు అయితేనే న్యాచురల్గా ఉంటుందన్నమాట। కలబంద గుజ్జు అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికే కానీ, హెయిర్ అనేది చక్కగా ఆరోగ్యంగా పెరిగేలా చేయడానికే కానీ, అన్ని రకాల జుట్టు సమస్యలు పోగొట్టడానికి ఇది కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుందన్నమాట। కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా లోపల ఉన్న గుజ్జుని మాత్రమే వేసుకోండి। దీన్ని కూడా అంతా ఒక 2 స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది। మనం ఈ ప్యాక్లో యూస్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా మంచిగా యూస్ అయ్యాయి। కావాలనుకుంటే మీరు కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట। మీ హెయిర్కి పడుతుంది అనుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా యాడ్ చేసుకోండి।
చూసారు కదా ఈ విధంగా పేస్ట్లాగా తయారు చేసుకున్నది. ఏదైనా ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోండి. మీకు ఇది రాసుకోవడానికి మరీ గట్టిగా ఉందనుకోండి, మీరు మెంతులు నీళ్ళైనా సరే నానపెట్టి వేస్ట్గా పడవకుండా ఆ నీళ్ళైనా బియ్యం నీళ్ళు కొద్దిగా తర్వాత పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నింటిని కూడా కలుపుకొని చక్కగా మీరు హెయిర్కి రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్నది ఏం చేస్తారంటే మీ హెయిర్ మొత్తానికి కుదుర్ల నుంచి చివరి వరకు పాయింట్ పాయలు విడదీస్తూ బాగా జుట్టుకు రాసేసుకొని మినిమం 2 అవర్స్ ఉంచుకోండి. 2 అవర్స్ తర్వాత మంచి షాంపూతో అయినా సరే కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. ఇలా మీరు వారంలో కనీసం 2 రోజులు కనుక ఈ టిప్ని ఫాలో అయితే మీకు ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, ఓన్లీ 3 మంత్స్ చాలు. 3 మంత్స్లోనే మీ జుట్టు అనేది నిజంగా చాలా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీరు చూసుకుంటే ప్రతిదీ కూడా హెయిర్కి బాగా ఉపయోగపడేవే కానీ ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేవే కానీ లేదనుకుంటే ఇంకా వేరే వేరే అయితే ఏమీ లేవన్నమాట. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి జుట్టుకు అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నిజంగా 3 మంత్స్లోనే మీ జుట్టు అనేది చాలా చాలా పొడవుగా, మీరు ఎంతైతే పొడవుగా కావాలనుకుంటున్నారో అంత పొడవుగా అవుతుంది అన్నమాట. అబ్బాయిల్లో కూడా అంతే, జుట్టు కూడా చక్క మందంగా ఒత్తుగా ఉంటుంది కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ట్రై చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేసి 3 మంత్స్ తర్వాత నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.